ఈ కార్యక్రమం అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనేకులకు ఆధ్యాత్మిక మేలు పంచే కార్యక్రమం అండి. మొట్టమొదటిగా మీరు వచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మేము తలపెట్టే ప్రతి కార్యానికి నీ ఆమోద ముద్ర ఉండాలి. నీ యొక్క అభిషేక హస్తం మాకు కావాలి. నీకు వేరే మేమేమీ చేయలేమనేటువంటి నీ కుమారుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి. ఈ అసలైన ప్రశ్న శిశులైన జవాబు అన్నటువంటి రక్షణ టీవీ కార్యక్రమానికి నా తండ్రి మీరు ఆశీర్వదించండి. ప్రేక్షకులందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మేము ఇక్కడ ఈ లైవ్ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తున్నంతసేపు నీ ఆత్మ ఆధీనాన్ని సంచారాన్ని ఇక్కడ ఉంచండి. నీ మాటల్ని మాకు ఇవ్వండి. నీవి కానివి ఎడిట్ చేయండి నా తండ్రి. నిన్ను మహిమపరచడానికి కృప చూపించండి. నీ స్వరూపంలో చేయబడిన అనేక మంది వీక్షకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో వారిని దర్శించండి. ఈ కార్యక్రమం ద్వారా వారిని బ్లెస్ చేయండి నా తండ్రి. ఈరోజు మరి అంశానికి తగినట్టుగా ప్రశ్నలు రావడానికి కృప చూపించండి. ప్రశ్నకు తగినట్టుగా జవాబునివ్వడానికి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మీ చేతుల్లో సమస్తాన్ని పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారు. మీ గురించి కొంత వివరం మాకు తెలియజేయండి సార్. ఎందుకంటే మీరు ఎవరు అనేది మాకు తెలియాలి, మా వీక్షకులు తెలియాలి. అందుకని మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చేసేవారు, కొంత మీ గతం చెప్పండి. థ్యాంక్ యూ బెన్హర్ గారు. నేను బేసికల్లీ గుంటూరు నుంచి వచ్చానండి. గుంటూరులో పుట్టి పెరిగాను. ఓకే. గుంటూరులో చదువుకున్నాను. తల్లిదండ్రులు కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళే. తాతల వైపు నుంచి మళ్ళీ వేరే వైజాగ్ లేకపోతే తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఒకవేళ మా ఇతరుల దగ్గర నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే రామాయపట్నం సెమినరీలో జొస్సే రామాంజులు గారు, ఒకసారి అందరికి తెలిసే ఉంటుంది, వారి మనవణ్ణి నేను. ఓకే. చింతలేది కేసు పుట్టిన ఎండి ఏబుల్ గారి మనవణ్ణి, కొన్ని మనవణ్ణి. చాలా. నేను 14 ఏళ్ళు ఉన్నప్పుడు, 8th క్లాస్లో ఉన్నప్పుడు బాక్సింగ్ అసెంబ్లీలో VBSలో మార్మల్స్ పొందాను. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయాను. 21వ సంవత్సరం మళ్ళీ కాలేజ్ అయిపోయే సమయానికి ప్రభుకి నేను సమర్పించుకున్నాను ఒక క్రైస్తవ మ్యూజిక్ కార్యక్రమం ద్వారా. ఆ తర్వాత కొన్ని దినాలకి ఈయుకి ఇంట్రడ్యూస్ అయ్యాను. ఈయులో ఎడిటర్గా 13.5 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. అప్పుడే నేను అనేకమైన రచనలు చేయడానికి కానీ లేకపోతే రాష్ట్రం అంతా తిరిగి బైబిల్ బోధ చేయడానికి కానీ ముఖ్యంగా క్రైస్తవేతరులైనటువంటి పండితులతోటి, హైందవ పండితులతోటి, లేకపోతే నాస్తికులతోటి, లేకపోతే ముస్లిం పండితులతోటి ఒక ఫ్రెండ్లీ డైలాగ్లో ఎంగేజ్ అయ్యి బైబిల్ గురించి మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇప్పటికీ నేను అది చేస్తున్నాను. బయటికి వచ్చేసిన తర్వాత 2005లో నేను కొంతమంది స్నేహితులు కలిసి క్రిస్టియన్ థింకర్స్ ఫోరం, క్రైస్తవ ఆలోచన పరుల వేదిక ఆరంభించాం. కేవలం ఎవరైతే మన మీటింగ్స్ కి రాలేక క్రీస్తుని తక్కువగా చూస్తూ, బైబిల్ని తక్కువగా చూస్తున్నారో, ముఖ్యంగా తెలివి కలిగినటువంటి మేధావులైనటువంటి ఇతర విశ్వాసులు, వాళ్లను ముఖ్యంగా మేము మీట్ అవుతూ ఉంటాం. వాళ్ళకి గాస్పల్ చెప్పడానికి, బైబిల్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది, స్పృహ ఫౌండేషన్ అని. దానికి కూడా నేను ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. మీరు అన్నట్టుగా నిన్న మొన్నటి దాకా నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ టీచ్ చేశాను. చేస్తూనే సేవ చేస్తూ వచ్చాను. ఎందుకంటే నా బొట్ట నేను పోషించుకుంటూ, ఎందుకంటే పని చేయకపోతే తినడానికి పాత్రుడు కాదని బైబిల్లో ఉంది కనుక, సో చేస్తూ సేవ చేస్తూ వచ్చాను. గత 20 సంవత్సరాల్లో దాదాపు 18 సంవత్సరాలు నేను బైబుల్ టీచర్ గా ఉన్నాను. క్రిస్టియన్ గాస్పుల్ డిఫెండర్ గా, క్రిస్టియన్ ఫెయిత్ యొక్క డిఫెండర్ గా ఉన్నాను. నా భారం ఏంటంటే క్రైస్తవేతరులకి, ముఖ్యంగా హైందవ సోదరులకి, ముస్లిం సోదరులకు బైబుల్ సత్యవేదం అని చెప్పడం, తర్వాత యూత్ ని ప్రభు దగ్గరికి నడిపించడం, తర్వాత క్రైస్తవ వర్గాన్ని మళ్లీ బైబుల్ ని పాటించేలాగా చేయడం, ముఖ్యంగా సరి అయిన బోధ, సత్య వాక్యాన్ని సరిగా విభజించేటువంటి పరిస్థితి సంఘాల్లో తీసుకురావాలని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. ప్రస్తుతానికి నేను లోగోస్ పబ్లిక్ స్కూల్ కి ఫౌండర్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీ పితరుల వైపు నుంచి చూసినా కూడా సువార్త సేవలో
చురుగ్గా పనిచేసిన వారు వారి ఎన్నో తరం మీరండి? నేను ఒకవేళ అమ్మ వైపు నుంచి తీసుకుంటే నేను మూడో తరం అండి, నాన్నగారి వైపు నుంచి తీసుకుంటే నాలుగో తరం. ఓకే. చింత లేదు ఇక యేసు పుట్టెను అనే మాట, అంటే ఆ పాట రాశారు అని చెప్పి చెప్తా ఉన్నారు, మీ జీవితంలో ఎప్పటి నుంచి ఈ చింత లేకుండా, లోక సంబంధమైన చింత లేకుండా ప్రభు అంటే సువార్త ప్రకటించడానికి మొదలు పెట్టారు, ఏ సంవత్సరం నుంచి? బహుశా అది 21వ సంవత్సరం. 21వ సంవత్సరం ఈ సువార్త చెప్తున్నప్పుడు, లేకపోతే సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చానా అనిపించేదండి? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించి చాలా గట్టి సమస్యలే వచ్చాయి. ఓకే. కొన్ని మతజాందసువాదులు కూడా నన్ను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. థింకర్స్ ఫోరం ఏదో చెప్పారు మీరు, క్రిస్టియన్ థింకర్స్. ఆ దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయండి? అంటే ప్రధానంగా రెండు ధ్యేయాలండి. ఒకటి, క్రైస్తవ లోకం వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని నడుచుకోవాలి, తెలుసుకోకపోతే నడుచుకోలేము. ఒకవేళ అవగాహన సరిగా లేకపోతే ఆచరణ కూడా సరిగా ఉండదు. సో అంచేత వాళ్ళ అవగాహన్ని ఆచరణను వాక్యానుసారంగా క్రమబద్ధీకరించాలి అన్నది మొదటి ధ్యేయం. రెండవ ధ్యేయం ఏంటంటే, చాలా మందికి మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ వేద సంస్కృతం చదివే వాళ్ళు కానీ లేకపోతే ఖురాన్ చదివే వాళ్ళు కానీ ఇతర విశ్వాసులు బైబిల్ని చాలా తక్కువగా చూస్తారు. ఇదేదో తక్కువ వారికి సంబంధించినటువంటి, వర్గాలకు సంబంధించినటువంటి పుస్తకమనో, లేకపోతే అందులో ఏమీ లేదనో, లేకపోతే అదొక కట్టుకథనో. సో అది నాకు రోషాన్ని పుట్టించింది. ఓకే. సో అంచేత పెద్ద పండితులు వాళ్ళు, చాలా పెద్ద పండితులు, కొంతమంది నాస్తికులు, ఉదాహరణకి పిఎం భార్గవ గారు, ఇక్కడ సిసిఎంబి ఫౌండర్ డైరెక్టర్, వారితో కూడా మా వర్గం కూర్చోవడం జరిగింది. ఇవల్యూషన్ మీద మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రభు కృపను బట్టి వారు జవాబులు చెప్పలేకపోయారు. సో మా దుగ్ధ ఏమిటంటే, బైబిల్ సత్యాన్ని, సత్యవేదం, అది సత్యవాక్యం, సత్యాన్ని కలిగి ఉన్నది కాదు, అదే సత్యం. అది సత్యవంతుడైన దేవుడి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. ఆ దేవుడు ఇప్పుడు మనకు అవసరం, మన ముఖ్యంగా 21వ శతాబ్దంలో మరి ఎక్కువగా అవసరం. సో ఇది మా భారం. మీ టార్గెట్ ఏంటండి? మీ టార్గెట్ అంటే ఈ రెండే టార్గెట్స్, ఈ రెండే ఇందులో యూత లేకపోతే అంటే క్రైస్తవుల, క్రైస్తవేతరుల, అంటే మొదటి వర్గంలోకి వెళ్ళి చూసినప్పుడు మొదటి జయం కింద క్రైస్తవులు, రెండవ జయం కింద క్రైస్తవేతరులు. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఎక్కువగా ప్రయారిటీ దేనికి ఇస్తానంటే క్రైస్తవేతరులకు ఇస్తాను. ప్రకాష్ గారు, మీరు చాలా విషయాలు తెలియజేశారు, చాలా సంతోషం మీ గురించి. అయితే ఈరోజు బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ, లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న ధన్యతల గురించి మనం చర్చించాలని మేము అనుకున్నాం, ప్రార్థించాం, ఆ రీతిగా మీరు కూడా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. అయితే నూతన నిబంధనకు లేదంటే పాత నిబంధనకు మధ్యలో అసలు బ్లెస్సింగ్స్ డిఫరెన్స్ ఏముంది, ఆ డిఫరెన్స్ ఏంటి? బ్లెస్సింగ్స్ ఇచ్చే దాంట్లో కానీ పుచ్చుకునే దాంట్లో కానీ ఏంటి డిఫరెన్సెస్? ఏంటి మీరు అనుమతిస్తే ఆ ప్రశ్న తీసుకోకముందు, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నేపథ్యం, ఓకే, బ్యాక్గ్రౌండ్ ప్లీజ్, ఏ కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు వారు ఈ విషయాలని మాట్లాడారు, అవి ప్రస్తుతానికి దాన్ని ఎలాగ క్రైస్తవ లోకం లేకపోతే బోధకులు చూస్తున్నారు అన్న విషయాలని మనం కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మీ ప్రశ్నను చేపట్టడానికి. గుడ్. ఈ రోజుల్లో క్రైస్తవ లోకం, ముఖ్యంగా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా బహుశా ఈ కొండమీది ప్రసంగాన్ని మర్చిపోయారని చెప్పాలి. మీరు ఒకవేళ మీ మెమరీని కలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులు కూడా వారి మెమరీని కలెక్ట్ చేసుకుంటే, ఈ మధ్యకాలంలో వీటి మీద మీరు ప్రసంగాలు కానీ కార్యక్రమాలు కానీ మీరు చూసుండకపోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది రక్షణ టీవీ దీని మీద, ముఖ్యంగా కొండమీది ప్రసంగంలో ఉన్నటువంటి ధన్యతల మీద మరి కార్యక్రమాన్ని చేపట్టడం, అది కూడా 2 గంటల ఏకబిగిన 2 గంటల కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ముదావహం. ఇది చాలా గొప్ప విషయం. ఇది థ్యాంక్ యూ అండి. ప్రభు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను.